కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్లాన్ మారిందా ఇన్నాళ్ళు నామినేషన్ వస్తే గెలిపించిన చోట ఇప్పుడు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారా ఎన్ని రోజులు జరిగిన తప్పులేంటో తెలిసిపోయాయా ఈసారి లక్ష మెజార్టీ రావాలని పెట్టిన టార్గెట్ వాచ్ చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఆంధ్రప్రదేశ్కు ఓ మూలన కన్నడ తమిళ తెలుగు సంస్కృతులు కలిసి ఉండే ప్రాంతం ఇక్కడ పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది నుంచి వరుసగా గెలుస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వరకు నియోజకవర్గంలో ఉన్నాయి దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇక్కడే ప్రవేశపెట్టారు దీంతో అప్పటి వరకు సంప్రదాయ పంటలైన రాగులు కొర్రలకు బదులు ఉద్యాన పంటల వైపు మళ్లారు రైతులు ఈ మార్గంలో వెళ్ళే ప్రతి రైలు ఇక్కడ ఆగెట్టు చేయడంతో నియోజకవర్గం నుంచి ప్రతిరోజు ఇరవై వేల మంది దాకా ఉద్యోగులు వివిధ పనుల కోసం బెంగళూరుకు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు పొలిటికల్ గా చంద్రబాబుకు కుప్పంలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో తాను నామినేషన్ వేసి వస్తే గెలిచే పరిస్థితి పోయి ఇప్పుడు కష్టపడాల్సి వస్తోందే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కుప్పంలో టీడీపీకి పరిస్థితి అర్థమైందట కుప్పం టీడీపీలో గాండ్ల సామాజిక వర్గం పెత్తనం ఎక్కువ కావడంతో మిగతా వారు దూరమయ్యారట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాబుకు చెక్ పెట్టడానికి ఇక్కడ బలమైన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని రంగంలోకి దించింది వైసీపీ ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఎస్సీలు మద్దతిచ్చేలా ప్లాన్ చేశారు దీంతో ఆ ప్లాన్ వర్కౌట్ అయి చంద్రబాబు గెలిచినా మెజారిటీ తగ్గడం మొదలైంది ఇక రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రమౌళి మరణించడంతో ఆయన కుమారుడు భరత్కు ఎమ్మెల్సీ ఇచ్చి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించింది వైసీపీ టీడీపీలోని అసంతృప్తులను తమ వైపు లాక్కొని స్థానికంగా చంద్రబాబుని ఎన్ని రకాలుగా కట్టడి చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట అధికార పార్టీ నేతలు దీంతో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా అలర్టై తన వ్యూహాలు మార్చుకుంటున్నారట కుప్పం నియోజకవర్గానికి సమన్వయ కమిటీని నియమించి చైర్మన్గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు సమన్వయ కమిటీ ఇన్ఛార్జిగా పిఎస్ మునిరత్నం సభ్యులుగా చంద్రబాబు పిఏ మనోహర్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులతో పాటు స్థానిక యువ స్థానం స్థానమిచ్చారు దీంతో పాటు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కూడా కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తనకు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకురావాలని ఈ టీంకు టార్గెట్ గా పెట్టారట చంద్రబాబు తూర్పు రాయలసీమ ఏరియాలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే మెజారిటీ తెచ్చుకున్న శ్రీకాంత్ వ్యూహాలపై టీడీపీ అధ్యక్షుడికి గురి కుదిరిందట దీంతో స్థానికుడు కాకున్న కుప్పం బాధ్యతలు కొత్త టీంను ఆయనకు అప్పగించారట బాబు నయా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేక అధికార పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి